వైసీపీని ప్రజలు దారుణంగా ఓడించినప్పటికీ కూడా వైసీపీ బుద్ధులు మారలేదు ఎలాంటి ప్రచారాలు చేయటం వల్ల ప్రజలు వైసీపీని చిత్కరించి తిరస్కరించారు మళ్ళీ అదే ప్రచారాలకైతే తెరదీసింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎన్ని హత్యలు జరిగాయో ఎన్ని దారుణాలు జరిగాయో ఎన్ని హింసాత్మక ఘటనలు జరిగాయో మనందరికీ తెలుసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక విషపు పాముల్ని పెంచి పోషించినటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది చంద్రయ్య వంటి టీడీపీ కార్యకర్తను జై జగన్ అనలేదని చెప్పి ఆ పేక కోసి చంపేసినటువంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డిది కనీసం ఏ రోజు కూడా ఖండించలేదు అవన్నీ కూడా ప్రజలు ఉన్నారు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పారు ఇప్పుడు తాజాగా ఓడిపోయి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ నీచ బుద్ధి మానలేదు వాళ్ళ ఫేక్ ప్రచారం మానలేదు ఎంత దారుణమైన ఫేక్ ప్రచారం అంటే నిన్న మొన్నటి వరకు గెలవడం కోసం కులాలను అడ్డం పెట్టుకున్నాడు ఆ కులాలన్నీ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తన్ని తరిమేశాయి అయినప్పటికీ ఆ కుల కులగజ్జిని జగన్మోహన్ రెడ్డి ఇంకా వదలలేదు ఎక్కడైనా శవం కనపడితే రాజకీయం చేయడం కూడా జగన్మోహన్ రెడ్డికి అలవాటే గతంలో గీతాంజలి ఘటన ఏమైందండి ఆవిడ ఎలాగో ప్రమాదవశాత్తు జరిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ ట్రోల్ వల్ల జరిపోయిందని చెప్పి విషప్రచారం చేస్తే ప్రజలు చీకొట్టారు ఒరే బాబు ఆవిడ చనిపోవడానికి అసలు ట్రోలింగ్కి సంబంధమే లేదు కదా ట్రోలింగ్ ఏమో జరిగి ఆవిడ చనిపోయిన తర్వాత కదా ట్రోలింగ్ జరిగింది ఆవిడికి యాక్సిడెంట్ అయిన తర్వాత కదా ట్రోలింగ్ జరిగింది అని చెప్పి ప్రజలు చీకొట్టారు సజ్జల భార్గవ రెడ్డి మరి ఇంకా సజ్జల భార్గవ రెడ్డి చేతిలోనే ఉంది సోషల్ మీడియా ఈ విష ఇంకా కొనసాగిస్తున్నారు ఇక పాలేటి కృష్ణవేణి అలాగే పాలేటి రాజ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళారు ఓకే పార్టీలు మార్టం గురించి నేనేం మాట్లాడలేదు అది వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళ వాళ్ళకి ఆ హక్కు ఉంది అయితే పార్టీలు మారిన తర్వాత అత్యంత నీచంగా దారుణంగా ఆ నారా లోకేష్ని చంద్రబాబు గారిని విమర్శించడం జరిగింది నీచంగా ఒక ఆడదని కూడా చూడకుండా పాలేటి కృష్ణవేణి కూడా అదే స్థాయిలో నారా లోకేష్ని విమర్శించింది అక్రమ సంబంధాలు అంటగడుతూ మాట్లాడారు వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళకి ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు బుద్ధి చెప్పడం అంటే వాళ్ళగా హత్యలు చేయడం కొట్టడం దాడులు చేయడం కాదు ఉందాగా వాళ్ళ మీద కేసు పెట్టి జైల్లో పెడితే వాళ్ళ దక్క సరిపోతుంది అందుకు ఫలితం అనిపిస్తారు ఎందుకంటే గతంలో ఇదే పోస్టుల మీద తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇస్తే కేసు తీసుకోరా పోలీసులు ఇప్పుడు ఆ పోస్టులన్నీ కూడా స్క్రీన్ షాట్లు తీసి ఆ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ రాజకుమార్ అనే వ్యక్తి పాలేటి కృష్ణవేణి భర్త కాళావేళబడి బ్రతిమలాడాడు తెలుగుదేశం పార్టీని నన్ను నా కుటుంబాన్ని ఆ ఏమీ చేయొద్దు రోడ్డుకి ఇచ్చు నేను బహిరంగ క్షమాపణ చెప్తాను మా బ్రతికేదో మేము బ్రతుకుతాము నేను నా భార్య చేసింది తప్పేనని నేను ఒప్పుకుంటాను దయచేసి మమ్మల్ని రోడ్డు కేర్చొద్దని చెప్పారు వాళ్ళ మీద ఎవరు దాడి చేయలేదు ఎవరు కొట్టలేదు కేసు పెడతామంటే భయపడి కేసు పెట్టి అంతు చూస్తామంటే భయపడి వాళ్లే స్వచ్ఛందంగా రోడ్డు మీదకు వచ్చారు అదే సమయంలో కేసు స్టేషన్కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఒక నలుగురు ఐదుగురు టీడీపీ కార్యకర్తలు ఇంటికి వెళ్ళిన మాట వాస్తవమే ఇంటికాడ కూడా ఎక్కడ కొట్టలేదు ఆ కొట్టిన వీడియోలు కూడా వైసీపీ ఎక్కడ పెట్టలేదు చూడండి మీకు విచిత్రం ఏంటంటే ఇప్పుడు నిజంగా దాడి జరుగుంటే ఈరోజు పది మంది చూసే దగ్గర ఎక్కడ దాడి జరిగినా అందరి చేతిలోనే సెల్ ఫోన్లు ఉన్నాయి అది పెద్ద విచిత్రం కాదు ఎవరో ఒకటి కనీసం ఫోటోనో వీడియోనో తెస్తారు ఎక్కడా కూడా వాళ్ళ మీద చెయ్యి వెయ్యలేదు దాడి చేయలేదు పాలేటిక్ ఇష్టమైన ఇంటికి తీసుకెళ్ళి స్టేషన్కి తీసుకెళ్దామనే ఒక ఉద్దేశంతో భర్తను అయితే బయటికి మాట వాస్తవం తీసుకెళ్ళిన తర్వాత నా మీద కేసులు పెట్టొద్దు నేను బహిరంగ క్షమాపణ చెబుతాను అని కాళ్ళావేళ పడి బ్రతిమిలాడితే వాళ్ళు ఓకే నువ్వు నారా లోకేష్ గారికి క్షమాపణ చెప్పమని నారా లోకేష్ గారి ఫ్లెక్సీ ఒకటి పెట్టి అక్కడ బహిరంగ క్షమాపణ చెప్పించారు ఎక్కడా కూడా కొట్టినట్టుగా చెప్పలేదు ఆ వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడే లింగి మీద ఉన్నాడు ఆ లింగి మీద తీసుకెళ్లడం జరిగింది ఈ విషయం కావాలంటే పాలెడ్డి కృష్ణవేణి ఎవరికో ఫోన్ చేసే సమయంలో కూడా చెప్పింది మళ్ళీ ఇంట్లో ఎవరి మీద కూడా కనీసం చేయి కూడా వేయాల కుమార్ని తీసుకెళ్ళడం తప్ప ఇంట్లో ఎవరి మీద కనీసం చేయి కూడా వేయాల ఆ విషయం కూడా పాలెడ్డి కృష్ణవేణి చెప్పింది ఎవరిని ఏం చేయలేదని కానీ వైసీపీకి కోతి చేతికి కొబ్బరికాయలాగా ఓడిపోయి ఏం చేయాలో తెలియక గోల్డ్ గిల్లుకుంటున్నటువంటి వైసీపీకి ఇప్పుడు ఒక న్యూస్ దొరికింది ఇక్కడ అన్నిటికీ మించి ఏంటంటే దళితులు అనే ఒక కార్టును ఇక్కడ వాడారు కానీ వాళ్ళు దళితులు కాదు రాజ్ అనే వ్యక్తి చౌదరీస్ అయితే పాలేటి కృష్ణవేణి బీసీ బహుశా వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళిద్దరూ దానికి సంబంధించిన వీడియో పాలేటి కృష్ణవేనే చెప్పింది ఆ క్యాష్ను కూడా నేను చెప్తాను కానీ ఈ వైసీపీ ఏం చేసిందో చూడండి ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి నుండి హృదయాన్ని కదిలించే విజువల్స్ అంట ఆల్రెడీ రాత్రి నుంచి వేస్తానే ఉన్నాడు రాష్ట్రంలో దళితుల కోసం గడవ విప్పిన వారిని జైటీడీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు దళితుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు నారా లోకేష్కి బహిరంగంగా క్షమాలు చెప్పాలని బెదిరిస్తున్నారు ఇక్కడ చూడండి దళితులు దళితులు అని ఆల్రెడీ ఇలాంటి కులం కాటు వాడితేనే నిన్ను ముందు వెనకబెట్టి చూడకుండా తన్ని తరిమేశారు అయినా కానీ ఈ కులం కాటు వాడ పోని నిజంగా ఉంటే ఆడు మాట్లాడిన దాంట్లో ఒక అర్థం ఉందనుకోవచ్చు వాళ్ళు దళితులు కాదు చౌదరీచు ఇప్పుడు ఎవరైతే రాజ్ కుమార్ ఉన్నారో ఆ వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆడ భార్య బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వాళ్ళిద్దరిలో ఎవరూ దళితులు కాదు కానీ ఈ నీచుడు వైసీపీ పార్టీ అఫీషియల్ పేజీని నడిపే ఒక నీచుడు దరిద్రుడు ఆ దుర్మార్గుడు బహుశా ఇలాంటి అదవులో పెట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి సంకనాకి ఇలాంటి నీచుల్ని ఆ పనికి మళ్ళీ పెట్టుకొని వేదమని పెట్టుకుని కులాలంటే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు వేయటం వల్లే ఎందుకు పనికిరాకుండా పోయాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళేమో చౌదరీసు ఆ వ్యక్తి ఇక్కడ ఏం జరిగింది నారా లోకేష్కి బహిరంగ క్షమాపణ చెప్పమంటే నమస్కారం పెట్టి క్షమాపణ చెప్పిన మాట వాస్తవం ఎందుకు మా మీద కేసులు పెట్టొద్దు మమ్మల్ని రోటికి ఇచ్చు మా కుటుంబాల్ని రోటికి ఇచ్చొద్దు అని చెప్పి క్షమాపణ చెప్పాడు ఇదే సమయంలో మరి వాళ్ళు చేసిన పనులు కూడా మనం చూడాలి కదా ఒకసారి అవి కూడా చూపిస్తా చూడండి ఇదిగో ఇది పాలేటి రాజకుమారు ఇలాంటి పోస్టులు వేసాడు చూడండి భువి అన్న దాంట్లో తప్పేముంది ఆయనకు వయసు మీద పడుతుంది మరోవైపు అడ్డగోలు రోగాలు చుట్టుకున్నాయి ఇప్పటికే తన అసమర్థతతో పార్టీని ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశాడు కడానా కుప్పం మా పంచాయతీ ఎన్నికల్లో కూడా జెండాను మరదెట్టేశారు దేశంలో ఉన్న పార్టీలన్నింటిలో పొత్తు కోసం తిరుగుతూ రాజ్యసభలో సున్నా సీటు పార్టీని మరదెట్టేశాడని ఇలాగా ఒక రకంగా ఏంటంటే అసలు వాస్తవానికి రాజకీయాలకు భువనేశ్వర్ గారికి సంబంధం లేదు సో ఇది ఇది విమర్శించాడు ఇంతే కాదు ఇంకా చాలా ఉన్నాయి చూడండి బయట బనానా విత్తనం హైటెక్ విత్తనం సెల్ ఫోన్ విత్తనం ప్రపంచ పటం విత్తనం అని పలు విత్తనాలు వేసినోడు ఇంట్లో సరైన విత్తనం ఎందుకు వేసుకోలేకపోయాడని చెప్పి అదొక విమర్శ చేయటం అలాగే లోకేష్ని బఫూన్ లాగా ఒక ఒక క్రియేట్ చేసి దాన్ని ఇదిగో ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం ఇది ఇక్కడ చూడండి తమ్ముళ్ళు దయచేసి మన పప్పుగాడిని మాత్రం ఈరోజు ఎన్టీఆర్ శత జయంతి శతవర్ధంతి ఎవరిని అడగద్దు ఎందుకంటే వర్ధంతికి జయంతికి తేడా లేదని నారా లోకేష్ని విమర్శించడం ఇక్కడ కూడా అంతే అంటే ఒక రకంగా ఏంటంటే ట్టడం ఈ జోన్ ఒకసారి ఎలా చేసిందో మరి రావాలి చిందులాట అని చెప్పి టీడీపీని విమర్శిస్తూ నారా లోకేష్ ఫేస్ లాగా మార్పింగ్ చేసి విమర్శ చేసింది ఎవరు ఇది పాలేటి కృష్ణవేణి మరి వీళ్ళు పత్తిత్తు కవుర్లు మాట్లాడితే ఎలాగా మీరు చేసిన లంగా పనుల గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది మళ్ళీ ఏమన్నా అన్నారా ఈ పోస్టులన్నీ తీసుకెళ్ళి కేసు పెడతామన్నారు దానికే మీరు భయపడి బయటకు వచ్చి క్షమాపణ చెప్పారు దాన్ని మళ్ళీ మీరు వైసీపీ సోషల్ మీడియాలో ఈ రకంగా విష ప్రచారం చేస్తున్నారు అంటే చూడండి సో ఇదిగో ఈ విధంగా తోలు మందం అంట ఉచ్చపోయిస్తా భయాన్ని పరిచయం చేపిస్తా అని ఇప్పుడు ఆర్జీవీ వ్యూహం సినిమాకే భయపడి ఫ్యాంటు తరిమేసుకున్నాడని చెప్పి నారా లోకేష్ని విమర్శించడం మరి ఇలాంటి నీచమైన రాతలు రాసి సోషల్ మీడియాలో రచ్చగొట్టిన వాడిని వదిలేయాలా అలాగని నేనే వాళ్ళ మీద దాడులు చేయమని నేను చెప్పట్లా చట్టపరంగా శిక్షించాలా అదే కదా టీడీపీ చేస్తానంది దానికి నువ్వు భయపడ్డావు ఎందుకంటే ప్రభుత్వం మారింది మనల్ని ఎవడూ ఆదుకోడనే ఒక భయంతో కుటుంబం రోడ్డున పడుతుందనే ఒక భయంతో మమ్మల్ని ఏమీ చేయదు బహిరంగ క్షమాపణ నేను చెప్తాను నా భార్య తరఫున నా తరఫున నేను చెప్తాను ఇంకా అలాంటి పోస్టులు నేను పెట్టను అని ఒప్పుకున్నాడు నువ్వు రాజకీయంగా విమర్శలు చేయి దాని ఏం మనం కాదంట్లా తప్పు ఎత్తి చూపించు దానికి దా ఆ వీడియోనే కదా చెప్పింది అదే కదా అందులో చెప్పింది నారా లోకేష్ గారికి నేను క్షమాపణ చెప్తున్నాను గతంలో ఎప్పుడైనా నేను కానీ నా భార్య కానీ మీ మీద తప్పుడు పోస్టులు వేసి ఉంటే మమ్మల్ని క్షమించగలరని చెప్పి ఒక మొక్క చెప్పాడు అదే కదా మరి కొట్టిన వీడియో ఉంటే అది కూడా పెట్టవచ్చు కదా కొట్టిన వీడియో ఎక్కడా లేదు కదా కూడా చేయకూడలేదు కదా మరి ఎందుకు ఈ నీచమైన ప్రచారం అంటే వైసీపీ సోషల్ మీడియాలో వేసుకోవడానికి ఏమీ లేదు అందుకని గోల్డ్ గిల్ కొంటుంటే ఉంటే ఈ వార్త దొరికింది దీన్ని పట్టుకునే దళితులు అంట మీకు అది కూడా చూపిస్తూ ఉండండి ఒకసారి ఒకసారినండి ఒక ఇంటర్వ్యూలో పాలేటి కృష్ణవేణి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడింది ఒకసారి అండి క్లారిటీ అండి నాకు చిన్న క్లారిటీ అండి మీ వారు చౌదరి గారు మీరు మిమ్మల్ని పెద్దల్ని ఒప్పించి పట్టుబట్టి మిమ్మల్ని వివాహం పడ్డానికి కారణం ఏంటి అది మా వారికి నేను విన్నారు కదా ఎవరు పాలేటి రాజకుమార్ అనే వ్యక్తి చౌదరీసు కమ్మ సామాజిక వర్గం పాలేటి కృష్ణవేణి అనే వ్యక్తి బీసీ సామాజిక వర్గం సో వాళ్ళిద్దరిని పెద్దల్ని ఒప్పించి పాలేటి రాజకుమార్ పెళ్లి చేసుకున్నాడు తప్పు లేదు కదా ఇందులో ఎవరైనా దళితులు ఉన్నారా పోనీ కృష్ణవేణి దళితురారా పోనీ పాలేటి రాజశేఖర్ దళితురా కాదు కదా మీరు మరొకసారి క్లారిటీగా అయినండి స్వయంగా కాళ క్లారిటీ అండి నాకు వచ్చిన క్లారిటీ అండి మీ వారు చౌదరి గారు మీరు బీసీ కదా మిమ్మల్ని పెద్దల్ని ఒప్పించి పట్టుబట్టి మిమ్మల్ని వివాహం అడ్డానికి కారణం ఏంటి సో విన్నారు కదా ఒకళ్ళు బీసీ ఒకళ్ళు చౌదరి సింధులో దళితులే లేరు మరి వైసీపీ సోషల్ మీడియాలో దళితురాలు లేదా దళితుడు అని ఎలా రాశారు దళితులు ఎలా అయ్యారంటే వాళ్ళు బయటకు వచ్చి క్షమాపణ చెప్పగానే దళితులు అయిపోయారా రేపు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి క్షమాపణ చెప్తాడు చంద్రబాబు దళి జగన్మోహన్ రెడ్డి దళితులని వేసేస్తారు మీరు పేపర్లో రేపు ఏదో కేసులు ఇరుక్కుంటాడయ్యా నేను చేసింది తప్పేనని జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తాడు గతంలో చెప్పలా మా సాక్షి అబద్ధం రాసింది అని అలాగే మేము చేసింది తప్పేనని ఒప్పుకుంటాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి దళితులని రాసేస్తావా ఇక్కడ వాళ్ళు తప్పు ఒప్పుకున్నంత మాత్రాన దళితులను టీడీపీ వేధించినట్ట అసలు నిజంగా నువ్వు దళితులు అన్న ఒకవేళ కొట్టారా లేదనేది పక్కన పెడితే వాళ్ళు దళితులు కాదు ఫస్టు సో వైసీపీ సోషల్ మీడియా ఇలాంటి నీచమైనటువంటి విష ప్రచారాలు చేస్తుంది సో పాలేటి కృష్ణవేణి కానీ పాలేటి రాజకుమార్ని కానీ టీడీపీ శ్రేణులు ఎవరు ఏమీ చేయలేదు నారా లోకేష్ కానీ చంద్రబాబు గారు కానీ ఇలాంటి హింస నెట్టి పరిస్థితిలో ప్రోత్సహించరు అలా ప్రోత్సహించే వాళ్ళైతే రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు ఇలాంటి వాళ్ళు ఎక్కడ కూడా మిగిలే వాళ్ళు కాదు కాకపోతే వాళ్ళు కేసులకు భయపడి బహిరంగ క్షమాపణ చెప్పడానికి వస్తే దాన్ని పట్టుకుని ఎక్కడ దాడి లేదు పోనీ వాళ్ళ ఇంట్లోనూ దాడి చేయలేదు వాళ్ళ ఇంట్లో వేరొకరిని టచ్ చేయలేదు బయట ఎక్కడా దాడి చేయలేదు ఆ వ్యక్తి ఒంటి మీద ఇంత దెబ్బ లేదు ఇంత దెబ్బ లేదు ఎక్కడ క్షమాపణ చెప్పిన వీడియోని పట్టుకుని దాన్ని కొట్టి చెప్పించారని చెప్పి విషం ప్రచారం చేస్తున్నారు ఇదంతా కూడా వైసీపీ కుట్రలో ఒక భాగం వాళ్ళు దళితులు కాదు వాళ్ళ మీద ఎవరూ దాడి చేయలేదు కేసులకు భయపడి వాళ్లే స్వచ్ఛందంగా బయటకు వచ్చి క్షమాపణ అయితే చెప్పారు